వెల్కమ్ టు ఐడ్రీమ్. ఎట్టకేళ్లకు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం కవిత ఇంటికొచ్చి దాదాపు 10 గంటల పాటు సర్చలు చేశారు. ఆ సోదాల్లో బయటపడతో పాటు గతంలో కవిత ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన సెల్ ఫోన్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసినందుకు సమాచారం ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవిత ఇంటికి చేరుకొని ఈడీ అధికారులతో వాగ్వాదం దిగారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మేడం బానుప్రియా మీనా సేస్ సర్చ్ ఈస్ ఓవర్ అండ్ అరెస్ట్ వారెంట్ ఇస్ ప్రొడ్యూస్ అండ్ నౌ షీ సేస్ హోల్డ్ ఆన్ హోల్డ్ అండ్ నౌ షీ సేస్ వి కాంట్ కమ్ ఇన్ ఫ్యామిలీ కెనాట్ కమ్ ఇన్ అండ్ షీ ఆల్సో సేస్ దట్ షీ హాస్ నో ట్రాన్సిట్ వారెంట్ షీ కెనాట్ ప్రొడ్యూస్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ బట్ షీ వాంట్స్ టు మేక్ ఎ కేస్ లిసన్ యు హావ్ గివెన్ ఎన్ అండర్టేకింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ నౌ యు ఆర్ వయోలేటింగ్ ఇట్ యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ కవిత ఇంట్లో ఉన్న ఈడీ అధికారులతో కవిత, కేటీఆర్తో పాటు హరీష్ రావు చాలా తీవ్ర వాగ్వాదం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మీరు అరెస్టులు చేస్తున్నారు కాబట్టి తర్వాత జరిగే లీగల్ పరిమాణాలకి మీరు బాధ్యులు కావాల్సి వస్తుందంటూ కేటీఆర్ వారిని హెచ్చరించడం, ఈడీ అధికారులు కూడా అదే రీతిలో వాళ్ళకి కూడా సమాధానం చెప్పడం దృశ్యాలు మనం చూసాం. అసలు ఈ కవిత అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది, కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, వాళ్ళు ఏమంటున్న విషయాన్ని మనతో పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ కవిత ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది. కవిత చెప్పండి, ఉదయం నుంచి చూసిన పరిణామాలు, ఈడీ అధికారులు రావడం, ఢిల్లీ నుంచి రావడం, వచ్చిన వెంటనే కవిత ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్డుకోవడం, అడ్డుకున్న తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళని దించిన తర్వాత లోపలికి వెళ్ళి సోదలు చేశారు. అంటే గతంలో కూడా ఈడీ సాధారణంగా ఢిల్లీ పిలిపించుకొని ఆమె 2-3 సార్లు ఎంక్వైరీ చేశారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు. కానీ ఈసారి ఈడీ డైరెక్ట్గా ఇంటికి వచ్చి కవిత ఇంటి తలుపులు కొట్టడం, తలుపులు కొట్టిందో సోదాలు చేయడం అంటే ఒక పరిణామం, ఫస్ట్ నుంచి బుధి నుంచి కూడా ఆమెను అరెస్ట్ తప్పదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఐటీ పిలిచినప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి కవిత వెళ్ళడం, సుప్రీంకోర్టుకు ఆ ఇష్యూ పెండింగ్ ఉండడంతో ఈసారి ఈడీ ముందుకు వచ్చింది. రైట్, ఇప్పుడు ఈరోజు కవితని అరెస్ట్ చేయడం వెనక జరిగే పరిణామాలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దాన్ని పరిగణలో తీసుకుంటుంది? ఎస్, బీఆర్ఎస్ పార్టీతో పాటుగా బీజేపీ ముందు నుంచి ఇదే మాట పదే పదే చెప్తూ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఈ తతంగం అనేది కొనసాగుతూ వచ్చింది, కవిత అరెస్ట్ ఎప్పటికైనా తప్పదు, కవితను అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతామనే మాట బీజేపీ నుంచి వచ్చింది. బట్ ఇప్పుడు మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ గా అనిపిస్తోంది, మోదీ హైదరాబాద్లో తిరుగుతున్నారు, రోడ్ షోస్ అవుతున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎన్నికల షెడ్యూల్ రేపు వస్తుంది అనుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ రాజకీయంగా ఎటువైపు వెళ్తుంది, ఓన్లీ ఇది కక్షపూరితంగా జరుగుతుందా అనేది కూడా వినిపించింది. అండ్ ఈరోజు సోదాలు జరిగినప్పుడు, ఆ తర్వాత ఈడీ అధికారులు లోపలికి వచ్చినప్పుడు, ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ అడ్వకేట్లను కూడా లోపలికి రానివ్వకుండా జరగడం అనేది, ముందు నుంచి ఈ కేసుని కవిత తరఫున వాదిస్తూ వచ్చినటువంటి భరత్ కుమార్ కూడా అదే మాట చెప్తూ వచ్చారు, మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు, అండ్ ఏమవుతుందో తెలియదు, సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఎందుకు చోటు చేసుకుంది, ఫర్దర్గా ఏం జరుగుతాయి అనేది. బట్ ఇప్పటికైతే కవితను మేము తీసుకెళ్లి ఢిల్లీలో మళ్ళీ మరోసారి విచారణ జరుపుతామని చెప్పినప్పుడు కూడా పొలిటికల్గా అయితే ఇది ఒక సడన్గా టర్న్అవుట్గా మారబోతోంది, బీఆర్ఎస్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇందువల్లే కవితకి నిజామాబాద్ నుంచి స్థానాన్ని కేటాయించలేదు అనేటువంటి వార్త కూడా గతంలో వినిపించింది. సో ఈ అరెస్టులు ఉంటాయి అనేటువంటిది, దీంతోపాటుగా డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరగబోతోంది కాంగ్రెస్ పార్టీకి అనే మాట కూడా. ఓకే, లీగల్గా తీసుకుంటే అరెస్ట్ వారెంట్ అనేది పోలీస్ వర్క్ ఉంటుంది, కానీ ఈడీ అధికారులకి సెక్షన్ 50 ప్రకారం అరెస్టులు వారెంట్లు ఉండదు, డైరెక్ట్గా సోదా చేయించింది వాళ్ళకు ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు వాళ్ళు ఇండైరెక్ట్గా కవితకి హెచ్చరిస్తూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగా ఒకవేళ మోడీ వచ్చి ఉన్న టైంలో అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం అంటారా, లాభం అంటారా? సో ముందు నుంచి కూడా చెప్తున్నది అదే, కవిత అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, దీనికి లింక్ అరవింద్ కేజ్రీవాల్తో కూడా పెడుతున్నారు, కవిత అరెస్ట్ అయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తప్పకుండా జరుగుతుంది అనేది. మీకు గుర్తుండే ఉంటుంది, ఫిబ్రవరి 26న కవిత అక్కడికి వెళ్ళి సిబిఐ ముందు హాజరవ్వాల్సినటువంటి విచారణ కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండే, కరెక్ట్గా గత సంవత్సరం ఫిబ్రవరి 26న డిప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, అదే రోజు తను రమ్మంటే తను వెళ్ళలేదు, ఆ తర్వాత తను ఫర్దర్గా కావాల్సినటువంటి అరెస్ట్
అరేంజ్మెంట్స్, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి వీటన్నిటి గురించి తను మాట్లాడారు. ఇప్పుడు ఖచ్చితంగా అది ఒక ప్లస్ పాయింట్ అవబోతోంది అనేది ఉంది. ఇటు బీజేపీ కూడా అదే చెప్తోంది, కాకుంటే బీఆర్ఎస్ అదే చెప్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఈ అరెస్ట్ వల్ల రెండు స్థానాలు ఎవరికైనా ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా అది వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉపయోగపడుతుంది కదా అని బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంగా కాంగ్రెస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగా ఇది బీటీఎం అని బీఆర్ఎస్ ముందు నుంచి అవును రైట్. కానీ బీటీఎం అయితే ఈ అరెస్టులు అనే పరం ఉండదు. కానీ ఇప్పుడు అరెస్టులు చేశారు కాబట్టి బీఆర్ఎస్కి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బీఆర్ఎస్కి ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనేది అనలిస్టులు చెప్తున్నటువంటి. ఒకవేళ ప్లస్ అయితే మీరు అంటే సానుభూతి పవనాలు రావచ్చు. సానుభూతి పవనాలు ఉంటాయి. బీజేపీ కావాలని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోదు కదా. అవును, బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోదు. బీజేపీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కావాలని తన ప్రత్యర్థికి సీటు గెలిపించడానికి ఇటువంటి అవకాశం ఇవ్వదు కదా. కానీ రెండు ఇద్దరు కలిసి ఒకటే కాబట్టి ఫర్దర్గా ముందు నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరూ కలిసే ముందుకెళ్తాయి అనేటువంటి ప్రచారం కూడా తీవ్ర స్థాయిలో జరిగింది. ఎందుకంటే దీన్ని ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి సంఘటన అనేది జరగబోతోంది కాబట్టి ఇద్దరూ కలిసే బరిలోకి దిగుతారు అనుకున్నారు. బట్ బీజేపీ మాత్రం చాలా క్లియర్గా చెప్పింది మేమే ఒంటరిగా బరిలోకి దిగుతామని. బట్ బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ ఇద్దరూ పోటీలో ఉన్న తర్వాత, కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి ఈ డెవలప్మెంట్ కాబట్టి ప్లస్ అవుతుంది అనే మాట అయితే వినిపిస్తుంది. బట్ ప్లస్ ఒకవేళ అయితే అంటే మొత్తం రాష్ట్రం మొత్తమే చూపిస్తుందా లేదా కేవలం నిజామాబాద్ వరకే చూపిస్తారా? నిజామాబాద్ లో ఇప్పుడు ఎలాగో కవిత కంటెస్ట్ చేయట్లేదు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఒకవేళ కవిత కనుక నిజామాబాద్ నుంచి కంటెస్ట్ చేసినట్టయితే మోర్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేవలం అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కవిత కంటే కూడా ఎక్కువ ప్లస్ పాయింట్స్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో బాజిరెడ్డి ఓడిపోయారు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గం కాబట్టి తనకి ప్లస్ అవుతుంది అనేది. సో ఇప్పుడు ఎలాగో కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది మళ్ళీ పెరుగుతాయి. ఒక ఫ్యామిలీ మెంబర్ని కవితని మళ్ళీ అక్కడ బరిలోకి దించడం వల్ల, ఇప్పటికే ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు అనేటువంటిది వస్తోంది కాబట్టి కవితని కాస్త పక్కన పెట్టారు. దానికి ఒక రీజన్ ఇవన్నీ కూడా ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. ఎంత సానుభూతి పవనాలు ఉన్నప్పటికీ ఒకవేళ తనే కనుక నిజామాబాద్ బరిలో ఉండి ఉంటే తనకు అది ప్లస్ అయ్యేది. బట్ ఇప్పుడు తను నిజామాబాద్ బరిలో లేరు, ఇది ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనని పరిమితం చేసింది కేవలం కోరుట్ల నియోజకవర్గం, ఆ తర్వాత జగిత్యాల నియోజకవర్గానికి మాత్రమే తనకి ప్రచార బాధ్యతలు ఇచ్చారు. మొత్తంగా నిజామాబాద్కి సంబంధించి ప్రచార బాధ్యత లేదు. అండ్ కేసీఆర్ కంటెస్ట్ చేసినటువంటి కామారెడ్డికి కూడా కవితని వెళ్ళనివ్వలేదు. కేవలం ఆ రెండు సెగ్మెంట్లలో అప్పుడైతే చెప్పారు చాలా క్లియర్గా, ధర్మపురి అరవింద్ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారో నేను వెంటబడి మరీ నిన్ను ఓడిస్తానని చెప్పారు. సో ఆ పంతం అయితే అక్కడైతే నెరవేర్చుకున్నారు. కోరిట్లలో ధర్మపురి అరవింద్ని ఓడించడం వెనుక పంతం దగ్గింది అనుకున్నారు. బట్ అదే తను చేసినటువంటి సవాల్ ఫర్దర్గా నువ్వెక్కడ పోటీ చేసినప్పటికీ నీ వెంటబడి మరీ తరిమి తరిమి నిన్ను ఓడిస్తాను అనే మాట మాత్రం ఈసారి తను నిలబెట్టుకోలేకపోయారు. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ తనకి టికెట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఫర్దర్గా అవుతున్నటువంటి ఈ డెవలప్మెంట్. ఉదయం నుంచి చూస్తున్న పరిణామాలు చూస్తుంటే మీరు కాసేపు క్రితమే ప్రకాష్ గారితో కూడా బీఆర్ఎస్ నాయకు, ఆయన ఒపీనియన్ ఏముంది? సో ఆయన ఒపీనియన్ నిజంగా ఈడీ కనుక అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ వద్దు అనుకుంటే ఎన్ని ఆధారాలు దొరికినప్పటికీ అరెస్ట్ అనేది జరగదు. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్నటువంటిది కూడా, వినిపిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఈ దర్యాప్తు సంస్థలన్నీ జేబు సంస్థలుగా బీజేపీ చేతిలో మారిపోయాయి కాబట్టి. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ తప్పదు అనేది మాత్రం ప్రకాష్ గారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట అదే, అరెస్ట్ ఖచ్చితంగా అవుతుంది అనే మాట. ఓకే, ఫైనల్గా తీసుకుంటే కవితను అరెస్ట్ చేశారని కన్ఫర్మ్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడే చూపిస్తారా లేదు మీకున్న సమాచారం ప్రకారం ఢిల్లీ తీసుకెళ్తారా? సో ఇప్పటికైతే ఈడీ అఫీషియల్స్ వీళ్ళెవరూ కూడా హైదరాబాద్లో తన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్పట్లేదు. ట్రాన్సిట్ ఆర్డర్ లేదు కాబట్టి మీరు ఎలా ముందుకొస్తారు, మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు అనేది ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకున్నటువంటి హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ కూడా ఈడీ అధికారులతో వాగ్వివాదం జరుగుతోంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి తన్ని ఢిల్లీకి తీసుకెళ్తారు. ఢిల్లీకి ఫర్దర్గా ఇంకా విచారణ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే తనకి అరెస్ట్కు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అని అనుకుంటాను. వడ్డీ మీరు అది అనుకుంటున్నారా? సాధారణంగా తీసుకుంటే ఈడీకి సిబిఐకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం ఈడీకి చాలా పవర్ఫుల్ సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 50 అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కవిత చెప్తున్నట్లుగా బీఆర్ఎస్ ఒకవేళ కవిత అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కే ఎక్కువగా ప్లస్ కనిపిస్తుంది కాబట్టి ఈ రాజకీయ విశ్లేషణ పక్కన పెడితే లీగల్గా తీసుకుంటే మాత్రం కవిత అరెస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతే మిగతా విషయాలు వస్తాయి. కానీ ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్ ప్రకారం ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తారు. ఇది 24 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం వరకు ఆమె ఢిల్లీలో కోర్టులో ప్రొడ్యూస్ అవకాశం ఉంది. ఇది కవిత అరెస్టుపై కవితతో పాటు మిగతా రాజకీయ నాయకుల యొక్క విశ్లేషణ. దీనిపై మరింత సమాచారం ఐటమ్ చూస్తేనే ఉండండి.